హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో 9th day అనమాట. అయితే ఈరోజు నేను ఎలాంటి డైట్ ప్లాన్ ఫాలో అయ్యాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను అంతా కూడా వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాతో పాటు ఎవరైతే ట్రై చేస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పైన నమ్మకం ఉంచి నేను ట్రై చేస్తుంది, మీరు కూడా ట్రై చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి వీడియోకి కూడా లైక్ చేస్తూ ఉండండి. అలా లైక్ చేసినట్లయితే మన వీడియోస్ని యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది. ఆ విధంగా మన ఫ్యామిలీ చాలా పెద్దగా అవుతుందన్నమాట. అయితే చాలామంది యూస్ అయితే చూస్తున్నారు, ఒక 3000-4000 వరకు చూస్తున్నారు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కరు కూడా అలా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేసినట్లయితే మీరు నాకు చాలా వరకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా మన వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే వారికి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్న వారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వాళ్ళు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. రోజు కూడా నేను 4:30కి పడుకొని లేస్తాను కదా, ఈరోజు అయితే ఉదయం 7 గంటలకు పడుకొని లేచాను. లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ని అయితే చెక్ చేసుకున్నాను. నా వెయిట్ వచ్చేసి 72 కేజీల 350 గ్రాములు ఉన్నాను. నిన్న వీడియో చూసిన వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయ్యానో కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఎందుకు 4 గంటలు పడుకొని లేవలేదనేసి అంటే, 4:30కి అలారం అయితే పెట్టాను. ఎప్పట్లాగే 4:30కి అలారం మోగిన తర్వాత కొంచెం లేచి చూశానన్నమాట. చూశాక మరొక 10 నిమిషాలు ఆగి లేద్దాంలే అనిపించింది అనేసి మళ్ళీ పడుకుంటే ఇంకా 7 గంటల వరకు అస్సలు మెలకువ రాలేదు. అందుకని 7 గంటల వరకు చక్కగా పడుకున్నానమాట. అయితే 7 గంటలకు లేచి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. అలాగే వాకింగ్ కూడా స్కిప్ చేసేసాను. వాకింగ్ ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు. లేచిన తర్వాత 7 గంటలకు లేచి గోరువెచ్చని నీళ్ళని తాగేశాను. ఆ తర్వాత 10 గంటల వరకు నీళ్ళే తాగాను. 10 గంటలప్పుడు మన ఈటింగ్ విండో అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గంటలప్పుడు మన వెయిట్ లాస్ పౌడర్ని 2 గ్లాసులు నీళ్ళల్లో వేసేసి బాగా మరిగించేసి వడగట్టేసి నిమ్మరసాన్ని పిండుకొని తాగానమాట. ఈరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ మన రొటీన్ ఎలాగ ఉంటుందో అలాగే చేస్తానమాట. ఈ వెయిట్ లాస్ పౌడర్ని తాగేసిన తర్వాత దీంతో పాటుగా ఎప్పట్లాగే బాదం పప్పును నానపెట్టేసుకొని బాదంను కూడా ఒక 5-6 తినేసాను. ఈరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ నాకైతే ఫ్రీగానే అనిపించింది. 10 గంటలప్పుడు వెయిట్ లాస్ డ్రింకు బాదం తినేసిన తర్వాత ఇంకా 11 గంటలకి టిఫిన్ చేశాను. ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే పెసల కర్రీ చేశాను. అంటే ఈ రెసిపీ నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూపించాను, అందుకే ఇప్పుడు చూపించట్లేదు. ఇంకెవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. పెసల్ని నానపెట్టేసుకొని దీన్ని తాలింపు పెడతానమాట. ఇంకా ఈ పెసల కర్రీలోని నార్మల్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసి కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే పెసలు మార్నింగ్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతామన్నమాట. అయితే ఈ పెసల్ని ఒక చిన్న కప్పు వరకు 11 గంటలప్పుడు అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేశాను. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా వేయించాను అనమాట. ఇంకా అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించేశాను. ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని కట్ చేసుకున్న బీట్రూట్ అలాగే క్యారెట్ ముక్కల్ని వేసి ఇలా వేయించాను అనమాట. అయితే ఇవి తొందరగా వేగాలని చెప్పేసి కొద్దిగా ఉప్పును కూడా వేశాను. మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాను. 1-2 నిమిషాల తర్వాత ఈ క్యారెట్ బీట్రూట్ అనేది చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఇలా మగ్గిపోయినప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, టేస్ట్కి తగ్గట్టుగా కారము, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును చెక్ చేసుకొని వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు వేయించానమాట. అలా వేయిస్తే టేస్టీగా హెల్తీగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను మధ్యాహ్నము తీసుకున్నానమాట. దీంతో పాటుగా ఇంకొక రెసిపీ కూడా ఉంది. అయితే దీంతో నేను ఈరోజు రైస్ తిన్నానా, రోటీ తిన్నానా, చపాతీ తిన్నానా అంటే, ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి వేశాను. వేసిన తర్వాత నీళ్ళను వేసి ఉండలేము లేకుండా కలిపేసుకొని ప్యాన్కి ఈ విధంగా ఉల్లిపాయతో రుద్దేసి ఆయిల్ ఏమి లేకుండా ఇలా అన్ని పిండిలతో కలిపి ఒక సన్నటి దోశని వేశాను అనమాట, పల్చటి దోశని.
ఈ దోశని మంచిగా కాల్చేసుకొని తీసుకున్నాను. ఒకటే దోశని తీసుకున్నాను, మల్టీగ్రెయిన్ ఆటలాగనమాట, కాకపోతే వేరువేరుగా తీసుకున్నాను. దీంతో పాటుగా బీట్రూట్ చట్నీ తీసుకున్నాను అనమాట. ఈ బీట్రూట్ చట్నీ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బీట్రూట్ చట్నీ, అలాగే ఇప్పుడు నేను చూపించిన క్యారెట్ బీట్రూట్ ఫ్రై, దాంతో పాటుగా సలాడ్స్. ఆల్రెడీ మనము బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసాము, ఇంకా బీట్రూట్ చట్నీ చేసాం కదా, అందుకని చెప్పేసి ఓన్లీ కీరనే ఈరోజు తీసుకున్నాను అనమాట సలాడ్స్ లాగా. అది ఈరోజు చాలా సింపుల్గా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నేను సొరకాయ జ్యూస్ని తాగాను. అది ఈ సొరకాయ జ్యూస్ నేను ఎలా చేసుకున్నానో ఒక వీడియో అయితే షేర్ చేశాను, ఆ వీడియో ఎవరైనా సరే మిస్ అయినట్లయితే చూడండి. రోజు కూడా వెజిటేబుల్ జ్యూస్ని ఒకదాన్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది, మన స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది. అయితే 3 నుంచి 4 గంటల లోపల వెజిటేబుల్ జ్యూస్ తాగేసిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి 1-2 టేబుల్ స్పూన్లు జొన్న పిండిని, 1-2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోని తురుముకున్న క్యారెట్ని అలాగే బీట్రూట్ని వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర పొడిని, ధనియాల పొడిని, కారాన్ని వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి, ఉల్లిపాయ ముక్కల్ని, మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని వేసి, కొంచెం నీళ్ళు వేసి మొత్తం కూడా ఇలా కలిపేసాను అనమాట. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1-2 చుక్కల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను కలుపుకుని దాన్ని పల్చగా 1-2 దోశలు వేసుకున్నాను అనమాట. చిన్న దోశలు పల్చగా చాలా బాగా వచ్చాయి. ఇలా దోశలను వేసుకొని 2 వైపులా కూడా చక్కగా తిప్పుకుంటూ వేయించేసాను. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో వేయించేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను కలుపుకున్న పిండి 2 దోశలు అయ్యాయి అనమాట నాకు, అందుకే పెద్ద ప్యాన్లో వేసుకోలేదు, చిన్న కడాయిలో వేసుకున్నాను. 2 చిన్న దోశలు అయ్యాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మనం కర్రీతో తినచ్చు, లేదంటే ఏదైనా రోటి పచ్చళ్ళతో తినచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో తినచ్చు. నేనైతే ఇంత టేస్ట్గా ఉన్న ఈ దోశని దేంతో కూడా తినలేదు, డైరెక్ట్గా తినేసాను అనమాట. అంటే మనకి ఏ కర్రీ అవసరం లేదు, ఏ చట్నీ అవసరం లేదు. ఇందులో జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇలా చేసుకున్న దోశ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు పొట్ట అయితే 2 దోశలు తినగానే ఫుల్ అయిపోయిందనమాట, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఇంకా 6 గంటలప్పుడు ఇలా తినేసిన తర్వాత మళ్ళీ రేపు తెల్లవారు 10 గంటల వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోను అనమాట. చూసారు కదండి ఎలా అనిపించింది, మన డైట్ ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.